రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి, చాలా తక్కువ టైం ఉంది. మీకు రైజ్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను. హాయ్, వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. వైసీపీ పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అటు ఉత్తరాంధ్ర అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ బలమెంత, తాజా గణాంకాలు ఏంటి, ఎవరెవరు గెలుపు గుర్రాలు అవుతారనేది ఇప్పటికే 2 వీడియోలు చేశాం. ఇప్పుడైతే అటు రాయలసీమ వెళ్దాం. రాయలసీమలో దాదాపు 52 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే రాయలసీమ రారాజుగా వెలుగొందుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ పవనాలు వీస్తున్నాయా, వైసీపీకి అదే ప్రాభవం అక్కడ కొనసాగుతుందా, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఆ 4 జిల్లాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప 4 జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో అసలు ఉమ్మడి నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభంజనం ఉందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందా, ఏమైనా మార్పులు ఉన్నాయా ఒకసారి చూద్దాం. తాజా గణాంకాల ప్రకారం ఇది నేను చెప్తున్నాను, మరో 15 రోజుల తర్వాత మళ్ళీ మరో సర్వే ద్వారా మనం అప్పుడు తాజా రిపోర్ట్ అయితే మనం వెల్లడించవచ్చు. తాజా గణాంకాలంటే ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ తిరుపతి. తిరుపతి నుంచి ఇక్కడ జనసేన అభ్యర్థి ఉంటారనేది తెలుస్తోంది. జనసేన అభ్యర్థి ఎవరు ఉంటారనేది ప్రస్తుతానికైతే స్పష్టం లేదు. జనసేన అభ్యర్థి కాకుండా అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ప్రత్యర్థి భూమన అభినయ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బలమైన అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం తాజా గణాంకాల ప్రకారం ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంటుందనేది చెప్పొచ్చు. శ్రీకాళహస్తి నుంచి తెలుగుదేశం పార్టీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే శ్రీకాళహస్తిలో కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన అలాగే బీజేపీ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. కోనేటి ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడాను ఇక్కడ ఆయన మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, తాజా గణాంకాలు చూసుకున్నా కూడా సత్యవేడులో ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక చంద్రగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పులివర్తి వెంకటమణి ప్రసాద్, పులివర్తి నాని అంటారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇది టైట్ ఫైట్లో ఉంది. నగరి గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్కే రోజా ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే జాబితాలో ఉన్నారు. ఏమాత్రం పనితీరు మెరుగుపడలేదు. ఎందుకంటే గతంలో నేను 1 సంవత్సరం క్రితమే చెప్పాను ఇది ఓడిపోయే సీట్ అవుతుందనేది, ప్రస్తుతానికి కూడా అదే కొనసాగుతోందనేది చెప్పొచ్చు. ఇక గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, జీడీ నెల్లూరు, డాక్టర్ విఎం థామస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కలత్తూరు కృపాలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎం చంద్ర విజయానంద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇక్కడైతే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయితే ఉంది. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, డాక్టర్ కె మురళీమోహన్, ఎం సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. పలమనేర్ నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎన్ వెంకటగౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కుప్పం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కేఆర్జే భరత్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక రాజంపేట నుంచి ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు, బహుశా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బచ్చాల చెంగలరాయుడు ఉండొచ్చు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉంటారు, ఆయన ఇప్పటికే ఆయన పేరు ప్రకటించారు. ఇక్కడైతే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయితే ఉంది. ఇక్కడ కూడా జనసేన ఓట్లు కీలకం కానున్నాయి. కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, వైఎస్ఆర్సీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఈయన మరోసారి గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. రాయచోటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అయితే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్గా ఉంది. ఇక తంబళ్ళపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
పోటీలో ఉన్నారు. ఇక్కడ అయితే హెడ్జ్లో అయినా వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి సిహెచ్ రామచంద్రారెడ్డి, పీలేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల తంబళ్ళపల్లి కానీ అటు సత్యవేడు కానీ చాలా చోట్ల అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి అసమ్మతి పోరు తప్పదు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మదనపల్లి నుంచి ఇక్కడ మైనారిటీ కోటాలో షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, నిసార్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక్కడైతే టైట్ ఫైట్ అయితే ప్రస్తుతానికి ఉంది. పొంగనూరు నుంచి అయితే మాత్రం చల్ల రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. వైఎస్ఆర్సీపీ కొంత ఆధిక్యత తగ్గినప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక బద్వేలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద డాక్టర్ దాసరి సుధా, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నారో గెలుస్తారు. ఇక జమ్మలమడుగు నుంచి అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరో ఒకరు ఉంటారు. అయినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కడప నుంచి అయితే మాధవీరెడ్డి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. వైఎస్ఆర్సీపీ నుంచి అంజాద్ పాషా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. కమలాపురం పుత్త చైతన్యరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, పి రవీంద్రనాథ్ రెడ్డి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రొద్దటూరు నుంచి వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, సీనియర్ నేత. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ ఉంది, కీన్ కంటెస్ట్ అనేది చెప్పొచ్చు. మైదుగూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ ఎస్ రఘురామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం టైట్ ఫైట్ అనేది కనిపిస్తోంది. ఇది వారం 15 రోజుల తర్వాత కూడాను మరొక సర్వే చేస్తాం. ఎలక్షన్కి ఒక 10-15 రోజుల ముందు కూడాను ఇంకో సర్వే చేస్తాం. అప్పుడు చివరి సర్వేలో గణాంకాలే మనకి దాదాపుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మనం ఇది చెప్తున్నాం. చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులకి కరెక్ట్ చేసుకునే సమయం అయితే ఉంది. కరెక్ట్ చేసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అంటారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది, కొంత మెజారిటీ తగ్గినప్పుడు కూడాను. ఆలగడ్డ నుంచి భూమ అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గంగుల బ్రిజేంద్ర రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ప్రస్తుతానికైతే ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది. ఇక్కడ అఖిలప్రియకి అయితే అసమ్మతి పోరు తప్పదని చెప్పొచ్చు. ఇక శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలాగే శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టైట్ ఫైట్ అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం చెప్పొచ్చు. ఇక నంది కొట్కూరు గిత్త జయసూర్య, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి డాక్టర్ దారా సుధీర్ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. తోగూరు అర్థర్ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇటీవల కాంగ్రెస్లో చేరారు. కొంత ఓట్ల చీలికి కూడా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక నంద్యాల ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక్కడ ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రాయలసీమలో అయితే మాత్రం గత 2019 ఎన్నికల మాదిరిగా కాకుండా వార్ వన్ సైడ్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో వార్ వన్ సైడ్ కాదు. ఖచ్చితంగా ఎక్కువగా టఫ్ ఫైట్ ఉన్న స్థానాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కూడాను కొన్ని తెలుగుదేశం పార్టీ, కొన్ని వైఎస్ఆర్సీపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది చివరిలో నేను చెప్తాను. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి. కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద హోరాహోరి పోరు తప్పదు అనేది చెప్పొచ్చు. డోన్ అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇక్కడ టైట్ ఫైటే ఉంది ప్రస్తుతానికైతే. పాండ్యం నుంచి గౌరవ చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. టైట్ ఫైట్లో కూడాను వైఎస్ఆర్సీపీకి వెళ్లే ఛాన్స్ అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం అయితే చెప్పొచ్చు. కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టీజీ భరత్ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొత్తగా ఏఎండి ఇంతియాజ్ ఈయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక్కడ టీజీ భరత్ ముందంజలో ఉన్నారు. మనం ఇక్కడ కర్నూలు విషయంలో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రైజ్ ఇన్డెప్త్ అనాలిసిస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసింది. దాదాపు 10,000 ఓట్లు మెజారిటీతో ఆయన గెలుపొందే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడైతే ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేశామో అక్కడ మనం ఓట్ల శాతం కూడాను ఖచ్చితంగా చెప్పగలం. ఇక కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. డాక్టర్ ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకవర్గం అయితే అవుతుంది. ఇక ఎమ్మిగనూరు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయితే బలమైన నేత జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. అక్కడ
బుట్టా రేణుక సీనియర్ నేత వైఎస్ఆర్సీపీ నుంచున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హోరహోరి పోరు తప్పదు అనుకునే పరిస్థితుల్లో కూడాను తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి టీడీపీ నుంచి, వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంటుంది, అంత వన్ సైడ్ అయితే కాదు. ఆదోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వై సాయి ప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆలూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బి వీరూపాక్షి ఉన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి బి వీరూపాక్షికి మధ్య పోటీ తప్పదు అనేది చెప్పొచ్చు. ఇక్కడ టైట్ ఫైట్ అయితే ఉంది. పత్తికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఉన్నారు. ఇక్కడ కంగాటి శ్రీదేవి మరోసారి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. ఇక్కడైతే టైట్ ఫైట్ అయితే ఉంది. ఇక రాయదుర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. ఇక్కడ నుంచి మెట్టు గోవింద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశం ఉన్నారు. ఇక్కడ నుంచి వై విశ్వేశ్వర రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఇక్కడైతే వార్ వన్ సైడ్ కాదు, ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉందనేది చెప్పొచ్చు. ఇక సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎం వీరాంజనేయులు ఉన్నారు. ఇక్కడైతే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయితే ఉంటుంది. అనంతపురం అర్బన్ ఇంకా డిసైడ్ చేయలేదు, బహుశా ప్రభాకర్ చౌదరి అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మరెవరైనా కూడాను. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అనంత వెంకటరామిరెడ్డి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకే ఈ సీట్ అయితే దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇక కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద తీవ్రమైన పోటీ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది టైట్ ఫైట్లో ఉంది. మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప, ఈయన గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హిందూపురం నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. తిప్పేగౌడ నారాయణ దీపిక, ఈమె వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెనుకొండ నుంచి మరోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేవీ వృషశ్రీ చరణ్ మరోసారి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం పుట్టపర్తిలో టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ధర్మవరం నుంచి ఇంకా కూటమి అభ్యర్థి ఎవరో డిసైడ్ కాలేదు. అలాగే ఇక్కడ నుంచి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇది టైట్ ఫైట్లో ఉంది. కదిరి నుంచి కందికుంట యశోదాదేవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. బిఎస్ మక్బూల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక రాప్తాడు పరిటాల సునీత వర్సెస్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పాత ప్రత్యర్థులే. ఇక్కడ రాప్తాడులో అయితే మాత్రం టైట్ ఫైట్ అయితే ఉంది అనేది చెప్పొచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే 52 నియోజకవర్గాల్లో, రాయలసీమ 4 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో 17 వరకు వైఎస్ఆర్సీపీ, టైట్ ఫైట్ అయితే ఒక 22 వరకు ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక 13 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 22లో కూడాను ఒక 7 వరకు తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా మిగిలిన 15 కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 32 వరకు వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీ ఒక 20 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది 2019 ఎన్నికలు అయితే అదే ఫలితాలు రిపీట్ కావట్లేదు. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పుంజుకున్న దాఖలాలే కనిపిస్తున్నాయి. సో ఎన్నికల వరకు ఈ గణాంకాలలో కొంత మార్పు అయితే ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయతను చాటుకుంది. తెలంగాణలో కూడా నువ్వు ప్రీ పోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ 64 నుంచి 70 వస్తుందని చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం. రైజ్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి, చాలా తక్కువ టైం ఉంది. మీకు రైజ్ సేవలు కావాలనుకుంటే 8712268111 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది. రైజ్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుందనేది నేను చెప్పగలను.